ఇంట్లో నిర్మాణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. సరికొత్త టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో అందంగా ఇల్లు నిర్మించుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. విశాఖ ఇండస్ట్రీస్ కు చెందిన వి బోర్డ్స్ తో ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, కార్పొరేట్ ఆఫీసులను చాలా వేగంగా కట్టుకోవచ్చని కంపెనీ చెబుతోంది. పర్యావరణానికి అనుకూలంగా వేగంగా నిర్మాణాలు చేసే వీలున్న వి బోర్డులతో మోడల్ ఆఫీస్ ఏర్పాటు చేసింది విశాఖ ఇండస్ట్రీస్. ఆ విశేషాలను ఒకసారి చూద్దాం. సంపన్నులతో పాటు మధ్యతరగతి ప్రజలకు వి బోర్డ్స్ అందుబాటులోకి వచ్చాయి. రక్షణతో పాటు ఎక్కువ కాలం నిలిచేలా కొత్త టెక్నాలజీతో వి బోర్డ్స్ ను మార్కెట్లోకి తెచ్చింది విశాఖ ఇండస్ట్రీస్. పూణేతో పాటు మన రాష్ట్రంలోని మిర్యాలగూడ ప్లాంట్లలో వి బోర్డ్ సిమెంట్ బోర్డుల్ని ఉత్పత్తి చేస్తున్నారు. వీటి విశేషాలను చూపించడానికి ప్రత్యేకంగా వి బోర్డులతో నమూనా ఆఫీసును నిర్మించారు. సంప్రదాయ విధానంలో చాలా కాలం పట్టే ఈ నిర్మాణాన్ని నెల రోజుల్లోనే పూర్తి చేశారు. సంప్రదాయ విధానంలో ఉన్న ఇబ్బందులన్నీ తీర్చేలా వి బోర్డులో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించామన్నారు విశాఖ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ డేవిడ్. దీని ముఖ్య లక్షణాలు ఏమంటే వి బోర్డు ఫైర్, టర్మైట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. మరి ఏదైనా బిల్డింగ్ ప్రొడక్ట్స్ కి ఈ మూడు లక్షణాలు చాలా విలువైనవి. ఇవి వాడడం వల్ల ఫైర్ నుండి కానీ, వాటర్ నుండి కానీ, టర్మైట్ నుండి కానీ మన మెటీరియల్ కు ఏం డ్యామేజ్ ఉండదు. అందుగురించి చాలా మంది ఈ ప్రొడక్ట్స్ ఈ మధ్య కాలంలో వాడుతున్నారు. మరి ముఖ్యంగా ఆర్కిటెక్ట్స్ కూడా దీన్ని ఆమోదిస్తున్నారు. మరి రకరకాల బిల్డింగ్స్ లో, హై రైజ్ అపార్ట్మెంట్స్ లో, మరి ఇండివిజువల్ హౌసెస్ లో, కమర్షియల్ స్పేసెస్ లో కూడా ఈ ప్రొడక్ట్స్ ను యూజ్ చేయాలని రికమెండ్ చేస్తున్నారు. వి బోర్డులు మంటలను, నీటిని నిరోధించడంతో పాటు చెదలు పట్టకుండా చూస్తాయి. వీటిని వాడితే మెటీరియల్ కు ఎలాంటి నష్టం ఉండదని ఇండ్లతో పాటు హై రేంజ్ అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లతో పాటు కార్పొరేట్ ఆఫీసులలో అందమైన ఇంటీరియర్స్ కు కూడా వి బోర్డ్స్ వాడొచ్చని చెప్తున్నారు. చూస్తుంది ఒక టిపికల్ కార్పొరేట్ ఆఫీస్ అండి ఇది. ఇది ప్రతి ఒక్కటి కూడా మన వి బోర్డ్ తో చేయబడిందండి. ఇప్పుడు వాల్ ప్యానలింగ్ చూస్తే ఇది ఒక డిజైన్, వాల్ ప్యానలింగ్ దీన్ని వి స్టోన్ అంటారు. అలాగే ఈ వర్క్ స్టేషన్ లో వి బోర్డ్ తో చేయడం జరిగింది. వి బోర్డ్ పైన మనం లామినేట్ పేస్ట్ చేసామండి. అలాగే ఇక్కడ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా వి బోర్డ్ తో చేసేసి లామినేట్ పేస్ట్ చేసామండి. మనం చూసే ఫాల్ సీలింగ్ కూడా వి డిజైనర్ బోర్డ్ తో చేయబడింది. ఇక్కడ ఇక్కడ చూస్తే హాఫ్ హైట్ పార్టిషన్స్ ఉన్నాయి మన దగ్గర. దీంట్ లోపల చూస్తే ఫుల్ హైట్ పార్టిషన్ ఉంది. మరి గ్లాస్ మరి వి బోర్డ్ కాంబినేషన్ లో పార్టిషన్ చేయడం జరిగింది. వినియోగదారుల ఆసక్తిని బట్టి ప్రత్యేకంగా సిమెంట్ బోర్డులను డిజైన్ చేస్తున్నారు. ఇంటీరియర్ పార్టిషన్లు, ఫాల్ సీలింగ్, టేబుల్స్, ఫర్నిచర్ ఇలా అన్నింటినీ నచ్చినట్లుగా నిర్మించుకోవచ్చు. సంప్రదాయ విధానంలో ఏళ్లు పట్టే నిర్మాణాలను వి బోర్డులతో చాలా వేగంగా పూర్తి చేయొచ్చు. ఇవి 50 ఏళ్ల వరకు దృఢంగా నిలుస్తాయని చెప్తున్నారు. ఆధునికమైన కార్పొరేట్ ఆఫీస్ లో కాన్ఫరెన్స్ రూమ్ అండి. మరి దీంట్లో ప్రతి ఒక్కటి వి బోర్డ్ ప్రొడక్ట్స్ తో చేయబడింది. మరి ఇప్పుడు చూసేది ఈ వాల్ ఉంది. ఈ వాల్ ఒక డబుల్ స్క్రీన్ పార్టిషన్, దీంట్లో మనం బోర్డు యూజ్ చేసాము. దానిపైన ఫినిష్ గా ఒక వాల్ పేపర్ ని పెట్టాము. మనం ఇప్పుడు చూసే ఈ కాన్ఫరెన్స్ టేబుల్ ఇది వి బోర్డ్ తో చేయబడింది. మరి దానిపై మనము లామినేట్ అతుకు పెట్టాము. మరి అలాగే ఫాల్ సీలింగ్ కూడా వి బోర్డ్ తో చేసేసి వినీర్ అతుకు పెట్టాము. ఇక్కడ సంప్రదాయ నిర్మాణంలో పర్యావరణానికి ఎక్కువ నష్టం జరుగుతోంది. వి బోర్డులో ఉపయోగించిన సాంకేతికత వల్ల పర్యావరణానికి అనుకూలంగా నిర్మాణాలు చేసుకోవచ్చు. ప్రకృతిని కాపాడుకుంటూనే నచ్చినట్లుగా ఎక్కువ కాలం నిలిచేలా నిర్మాణాలు చేయడానికి వి బోర్డులు ఉపయోగపడతాయని అంటోంది విశాఖ కంపెనీ.